ಪಂಚಮುಖ ಆಂಜನೇಯ ಪ್ರಣಾಮಮಯ್ಯ ದಶಭುಜ ರುದ್ರ ತೇಜ ದಂಡಮುಲಯ್ಯ ದಶಭುಜ ರುದ್ರ ತೇಜ ದಂಡಮುಲಯ್ಯ ಪಂಚಮುಖ ಆಂಜನೇಯ ಪ್ರಣಾಮಮಯ್ಯ ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೆ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಾಃ ಪತಯೇ ನಮಃ ಸೀತಾರಾಮ ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣೌ ನಮೋ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನೌ ಕವೀಶ್ವರ ಕಪೀಶ್ವರೌ ಆಂಜನೇಯಂ ಮಹಾವೀರಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಕಂ ಬಾಲಾರ್ಕಸದೃಶಾಭಾಸಂ ರಾಮದೂತಂ ನಮಾಮ್ಯಹಂ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಬಾಲಹನುಮಂತುಡು ಬಾಲಸೂರ್ಯುನ ವದ్దకు ఎగరడం అనే కథను చెప్పుకున్నాం ఆడ తర్వాత ఇంద్రుని యొక్క వజ్రపు దెబ్బకి ఆయన ఉదయాద్రిపై కూలాడు ఇప్పటి వరకు చెప్పుకోవడం జరిగింది అయితే బాలసూర్యునిపై ఆంజనేయ స్వామి ఎగరడు అనే విషయం రామాయణంలోనూ ఉన్నది ఇతర పురాణాల్లో కూడా చెప్పబడుతున్నది తులసీదాసు మహానుభావుడు హనుమాన్ చాలీసాలో చెప్తారు యుగ సహస్రయోజన్ పరుభాను లీల్యోతాహి మధుర ఫలజాను ఇలాగా ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతాపం ఆ పుట్టుకలోనే కనిపిస్తున్నది అగగ్రమండలంలోకి వెళ్లడంలోనే అద్భుతమైన విషయం ఇది సాక్షాత్తైన శంభుడే అనే విషయాన్ని మళ్ళీ ప్రస్తావన చేస్తున్నది మొత్తానికి బ్రహ్మదేవుడు అక్కడికి చేరుకుని ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని మూర్ఛ తెలిసిన అంజన ముద్దు పట్టిని అంకమున పెట్టి అజుడు ముద్దాడుచుండగాంచి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ముద్దాడుతున్నాడో వెంటనే వాయువుకి అంతవరకు ఉన్నటువంటి కోపం పోయిందిట తనంత తానే హాయిగా తన యొక్క పట్టుని సడలించి తన వక్రగతి ఎడంచి గాట్పు జగములకు ఉత్సాహకారియ్యే ఏ మాట చెప్పనవసరం లేకుండానే ఆయన తనంత తాను తన యొక్క పట్టుని విరమించుకుని మొత్తం భువనాలన్నింటికి కూడా తన యొక్క సరఫరాని యథాతథంగా కొనసాగించాడు ఈ విధంగా అనిలుని యొక్క అలుక పోయినది అనిలున కింపొనర్చి మది నంబుజ సంభవుడు ఎప్పుడైతే వాయుదేవుడు స్థిమితపడ్డాడో అప్పుడు సర్వదేవతల్ని అక్కడికి పిలిచాట బ్రహ్మదేవుడు అంటే దూరం నుంచి చూస్తున్నారు దేవతలు వాళ్ళని దగ్గరికి రమ్మన్నాడు పిలిచి అంటున్నాడు బ్రహ్మదేవుడే సురలారా ఈ కపిశిఖామణి లోకహితార్థి మీదటన్ మనకు ప్రియంబ నర్చు మదమత్త నిశాటులను కడంచు కావున ఇతడు ఉగ్రసౌర్య విభవండుగా మీరు వరంబులీదగున్ ఇతడు సామాన్యుడు కాదు మహావీర కపి అందుకే మామూలు కపి కాదు కపిశిఖామణి లోకహితం కోసం అవతరించినవాడు కనుక ఇతడి వల్ల మనకి భవిష్యత్తులో చాలా మేలు జరుగుతుంది రాక్షసుల్ని సంహరిస్తాడు దేవతలకి క్షేమం కలిగిస్తాడు కనుక మీ యొక్క సౌఖ్యం కోసం అవతరించిన వాడు గనక మీ యొక్క వరములన్నీ కూడా ఇతనికి ఇవ్వాలి అని చెప్పాట దేవతలందరూ వరమిచ్చేలాగా బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు ఇందులో ఉన్న అంతరార్థాన్ని చూద్దాం ఇక్కడ దేవతలందరూ తమ యొక్క శక్తుల్ని ఆ ఆంజనేయ స్వామికి ధారపోస్తున్నారు ప్రతి వారు కూడా వరమివ్వడం అంటే అర్థమేంటి వారు తమ యొక్క శక్తిని ఆయనకి ఇస్తారు ఒక్కొక్కరు తమలో ఉన్న ఒక్కొక్క శక్తిని ఆ హనుమంతుల్లో ప్రవేశింపజేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన ఘట్టం ఇది ఆ సూర్యుడి వైపు ఎగరడం కానీ బ్రహ్మదేవుడు రావడం కానీ వాయువు స్తంభింపజేయడం కానీ ఇదంతా కూడా చిన్నపిల్లలకి చెప్పుకునే కథలా కనిపించవచ్చు యుగాల నాడు జరిగినటువంటి మహావృత్తాంతాన్ని సత్యమా అసత్యమా అని ఇప్పుడు మనం తేల్చడానికి వల్ల కాదు అయినప్పటికీ ఇందులో సంకేతాన్ని మనం పరిశీలించాలి ఈయన భువనము గగనము వ్యాపించిన ఒక మహాతేజస్వరూపుడు ఆంజనేయుడు కనుకని ఉపాసకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయుడంటే ఏదో ఒక మామూలు కపి కాదు సర్వదేవతాత్మకుడు ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఈ విధంగా ఆజ్ఞాపించాడో దేవతలందరూ కూడా వల్లయ్యని చెప్పి తమ యొక్క వరాల్ని ఇస్తున్నారు అని నా సురలెల్ల మేలనిరి అప్పుడు వజ్రి తన శతారంభు దాకియు హనుము వెలయు కథన హనుమంతుడను పేరు గాంచునతడు వజ్రహతి నవ్వడికనని వరమసంగే తన యొక్క ఇంద్రశక్తిలో కొంత భాగాన్ని ప్రవేశింపజేసేట వజ్రి అనగా వజ్రాయుధారి అయినటువంటి మహేంద్రుడు ఆయన అంటున్నాడు ఇతడికి ఇప్పుడు పేరు పెట్టాలి నా యొక్క వజ్రపు దెబ్బ తగిలి కూడా ఇతడి యొక్క హనువు నిలబడింది అంటే కొట్టింది ఎక్కడ హనువు మీద అనగా దవడ మీద కొట్టాడు అయినప్పటికీ కూడా దృఢంగా నిలబడింది అంటే ఇది సామాన్యమైన హనువు కాదు దృఢమైన హనువు కలవాడు గనక ఇతడికి హనుమాన్ అనే పేరు ఇక మీద ఉంటుంది అన్నాడు మత్కరో సృష్ట వజ్రేణ హనూరస్య యథా హత నామ్నావై కపిశార్దూలో భవితా హనుమాన్ ఇది అందుకు ఇక్కడ నుంచి ఇతని పేరు హనుమాన్
అని ఇంద్రుడు పెట్టేట్టు ఈ పేరు. ఇక నుంచి ఇతనికి నా అస్త్రము కానీ నా యొక్క వజ్రాయుధం కానీ, అస్త్రం అంటే ఇక్కడ ఐంద్రాస్త్రం, ఐంద్రాస్త్రం కానీ వజ్రాయుధం కానీ ఇతన్ని బాధించదు అని చెప్పాడు. ఇక్కడ ఇందులో ఒక విశేషం ఉంది, జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంద్రశక్తి యొక్క రహస్యము హనుమంతుల్లో ఉన్నది. సర్వదేవతాత్మకుడు హనుమాన్ అనే పేరు ఇంద్రుడే పెట్టాడన్నారు. అయితే మంచి దవడ గలవాడు అని అర్థం దీనికి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది కథాపరంగా ఇంద్రుడు పెట్టాడు అనడం కొంతమేరకు సమంజసమే, కానీ హనుమాన్ అంటే మంచి దవడలు కలవాడని మాత్రమే అర్థం కాదు. ఆ మాత్రమే అర్థమయ్యి ఉంటే ఇది మహామంత్రం అయ్యేదా? హనుమాన్ నామం మహామంత్రం. హనుమాన్ శబ్దానికి చాలా విశేషమైన అర్థములు ఉన్నాయి. అసలు మంత్రపరమైన అర్థము, ఔచితీయపరమైన అర్థము తీసుకోవాలి. హనుమంతుని యొక్క సర్వ అవతార రహస్యము కూడా హనుమాన్ అనే నామంలోనే ఉంది. ఆ నామం చాలా మనకి చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. హనుమన్ నామం ఎన్ని ఫలితాలను ఇస్తుందో మనకు చెప్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. హనుమాన్ నామస్మరణ వల్లనే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము ఇవన్నీ వస్తాయి. అంతేకాదు హనుమాన్ నామస్మరణ అంటే ఊరికిన జపం చేయడమే కాదు, ఆయన్ని పరిశీలించాలి మనం. హనుమంతుడు ఎటువంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలాంటిది, వ్యక్తిత్వం ఎలాంటిది? దివ్యత్వాన్ని ఉపాసిద్దాం, వ్యక్తిత్వాన్ని పరిశీలిద్దాం. ఆ వ్యక్తిత్వాన్ని మీరు గమనించినట్లయితే హనుమంతుని వల్ల మనకు బుద్ధిశక్తి పెరుగుతుంది, వీరత్వం పెరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా రంగంలో గొప్పవాళ్ళం కావాలంటే ఆ రంగంలో అప్పటికే గొప్పవాళ్ళని ఆరాధిస్తాం మనకు తెలియకుండానే. ఉదాహరణకి క్రికెట్ పిచ్ ఉన్నవాడు క్రికెట్లో స్టార్స్ అందరి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటూ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాడు. దానివల్ల వాడికి ఒక మోడల్, ఒక ఐడియల్ కనిపిస్తూ ఉంటుంది. తద్వారా అతడు ఆ స్థాయికి ఎదగాలని తపన పడతాడు. అలాగే పసితనం నుంచి హనుమంతుణ్ణి ఆరాధన చేసినట్లయితే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము ఇవన్నీ కలుగుతాయి. భారతీయ పౌరులందరూ హనుమంతుడంత బలంగా, హనుమంతుడంత జ్ఞానులుగా, హనుమంతుడంత త్యాగంగా, హనుమంతుడంత ధర్మబద్ధంగా, ఇంద్రియ నిగ్రహంతో ఉన్నట్లయితే ఈ దేశం తీరే మారిపోతుంది. ఈ విషయం ఆనాడు వివేకానంద చెప్పుకున్నాడు. ఇది మనం గతంలో అనుకున్నాం, మరొక్కసారి అనుకుంటే చాలు. అందుకు హనుమంతుడిని స్మరిస్తే చాలు, బుద్ధిర్బల యశోధైర్య వీర్యములు అరోగత్వము రోగరహితమైన శరీరం ఉంటుంది. అందున ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యువతరం అంతా కూడా కేవలం పడమటి పిచ్చితో పరిగెడుతున్నారే తప్ప శారీరకంగా మానసికంగా దుర్బలురైపోతున్నారు. మానసికంగా చాలా దౌర్బల్యాలు, అసహనాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. శారీరక దౌర్బల్యాలు మరి చెప్పలేదు. సరైన ఆహారాల్లో సరైన పుష్టి లేదు. ఇక ఇంద్రియ నిగ్రహం సంపూర్ణంగా లేదు. వినయమా సున్నా, జ్ఞానం క్వశ్చన్ మార్కే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న యువతరానికి, బాల్యానికి హనుమంతుడిని బాగా అధ్యయనం చేసినట్లయితే వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుకొనగలరు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం. అందుకు హనుమాన్ స్మరణాద్ భవేత్ అన్న దానిలో ఇన్ని అంశములు ఉన్నాయి. ఇలా ఇంద్రుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఇంకా హనుమాన్ మంత్రం యొక్క విశేషాన్ని రేపు మాపుల్లో మరింత విస్తారంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కథలో ఉన్న విషయాన్ని పూర్తి చేసుకుందాం. ఇంద్రుడు ఈ విధంగా వరం ఇచ్చాడు. ఆడ తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మదండంబున బ్రహ్మాస్త్రమున హాని నందని దీర్ఘాయు వదుడ సంగే. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే నా బ్రహ్మదండము చేత కానీ బ్రహ్మాస్త్రము చేత కానీ ఇతనికి ఎప్పుడూ కూడా హాని కలగదు అని దీర్ఘాయువుని వరంగా ఇచ్చట. శూల రౌద్రాస్త్ర పాశుపతాదికములచే చెడని ప్రభావంబు శివుడ సంగే. తన త్రిశూలంతో కానీ రౌద్రాస్త్రంతో కానీ పాశుపతంతో కానీ ఇతనికి ఎప్పుడూ కూడా వేదన కలగదు అని వరాన్నిచ్చాడు శివుడు. ఇతనే శివస్వరూపుడు కదండి. శివుడు వరం ఇవ్వడం ఏంటంటే శివస్వరూపంగా అవతరించిన ప్రతి దేవతాశక్తి కూడా అందులో చేరుతున్నది. ఇక్కడ మనం మహిషాసురమర్దన ఘట్టాన్ని ఒక్కసారి స్మరించుకోవాలి. గతంలో వలె మహిషాసురమర్దనం చేయడానికి అమ్మవారు ఉద్భవించినప్పుడు సర్వదేవతలు కూడా తమ యొక్క ఆయుధాలని, శక్తుల్ని అమ్మవారికి ఇచ్చారు. అంటే వీళ్ళు ఇస్తే కానీ అమ్మవారు చేయలేరా అని కాదు, వీళ్ళని రక్షించడం కోసం అమ్మవారు వచ్చారు కనుక వీళ్ళు కూడా తమ వంతుగా తమ శక్తిని ధారపోయాలి. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య రహస్యం. కనుక దేవతల కోసం అవతరించిన వాడు కనుక దేవతలు తమ శక్తుల్ని ఆ యజ్ఞంలో వినియోగించాలి. అందుకు హనుమంతుడికి ఇవన్నీ సమర్పణ చేస్తున్నారు. తన కాల పాసంబు దండంబు మృత్యు వీయన వంచలేవని యముడు పలికి. తన యొక్క కాలపాసం కానీ దండము కానీ, కాలదండము కానీ మృత్యువు కానీ ఇతన్ని చేరదు అని యముడు వరాన్నిచ్చాడు. ఆత్మతేజమున శతాంశమిచ్చితి విద్యలిచ్చేదని కనని యునుడు పలికే. సూర్యభగవాన్ అన్నట్ట, నా తేజస్సులో శతాంశం ఇతనికి ఇస్తున్నాను. సూర్య తేజస్సు, భాను తేజస్సు ప్రవేశించింది అతనిలోకి. అంతేకాదు ఇతనికి శాస్త్రములు నేర్చుకునే వయస్సు వచ్చేటప్పటికీ అప్పుడు విద్యలు కూడా ఇస్తానన్నట్ట, గురువు అవుతాను అని సూర్యభగవానుడు చెప్పాడు. పాశమున నీటబడని పలిక వరుణుడు. నీటితో కానీ తన పాశత్వం కానీ ఇతను ప్రమాదం ఉండదు అని వరుణదేవుడు చెప్పాడు. అగ్ని తన చేత నశయింపడనియే. అగ్నిదేవుడు కూడా ఇతన్ని ఎప్పుడు కూడా నేను కాల్చను అని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకుంటే స్వామి లంకను కాల్చేటప్పుడు విషయం మనకి పనికొస్తుంది. ధనదుడొసగే తన గద నొగ ఒగలని యునికి.
ధనుడు అంటే కుబేరుడు తన గదతో ఎప్పుడు ఇతరికి దెబ్బ ఉండదని చెప్పాడు. అంటే వివిధములైన అస్త్రములు శస్త్రముల బాధలు ఎదురుకుండవు. ప్రకృతి శక్తులు దేవతా శక్తులు దీనికి అనుకూలంగా ఉంటాయి. దేవతలంటే ఎవరో కారు, ప్రకృతి శక్తులు. ఇది గుర్తు తెచ్చుకోండి. అగ్ని, వాయువు, వరుణుడు, కుబేరుడు వీళ్ళందరూ కూడా ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తులు నియామకులు దేవతలు. వారందరూ ఇతన్ని అనుకూలించారంటే అర్థం ఏంటంటే ప్రకృతి దిక్కులు అన్నీ కూడా హనుమంతునికి ఎప్పుడు అనుకూలంగానే ఉంటాయి. అదేవిధంగా హనుమంతుడు భక్తుడికి ఎప్పుడు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది. ఇది దీని ఎందున్నంతర అర్థం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.